నమస్తే. తెలంగాణ తీర్థానికి స్వాగతం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు. భక్త ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి సగం నరుడు సగం సింహ రూపంతో కూడిన నృసింహావతారాన్ని ధరించి హిరణ్యకశపుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవితో కలిసి వివిధ ప్రాంతాల్లో వెలసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. ఆయన కొలువుతీరిన క్షేత్రాలలో బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం అత్యంత విశిష్టమైనది. ఈ దేవాలయం విశేషాలను ఈ వారం తెలంగాణ తీర్థంలో చూద్దాం. నారసింహుడు భక్త సులభుడు, ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యో మృత్యు నమామ్యహం అని నారసింహుణ్ణి తలుచుకుంటూ ఉంటారు భక్తులు. అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ భక్తులు కరీంనగర్కు నైరుతి దిశలో 35 కిలోమీటర్ల దూరంలో బెజ్జంకిలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వస్తుంటారు. చుట్టూ పచ్చటి చెట్లు, అల్లంత దూరంలో ఏకశిలా గుట్ట, దానిమీద కొలువుదీరిన స్వామి. గుట్ట కింద ముందుగా గుడి ఆర్చ్ కనిపిస్తుంది. దానిమీద మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపు, రాధాకృష్ణులు మరోవైపు, హనుమాన్ సహిత సీతారామ లక్ష్మణులు, రంగురంగుల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తూ దీవెనలందిస్తుంటాయి. రెండు వైపులా గోడలకు గజలక్ష్మీదేవి బొమ్మలు చెక్కారు. స్వామివారి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా చేసిన 4 అంతస్తుల రంగురంగుల చక్రరథం ఇక్కడ కనిపిస్తుంది. బెజ్జంకిని పూర్వం బెజవంక అని, ఏకశిలా నగరం అని పిలిచేవారట. బెజ్జంకి శనిగరం గుట్టల నడుమ అది అర్ధచంద్రాకారంలో ఉండటం వల్ల దీనికి బెజవంక అనే పేరు వచ్చిందంటారు. కళ్యాణి చక్రవర్తుల కాలంలో బెజవాంకేయ అని పిలిచేవారట. ఆర్చు మధ్య నుంచి దాదాపు 200 మెట్లు ఎక్కితే కొండమీదికి చేరుకుంటాం. దుర్జన భయంకరుడు, సజ్జన శుభంకరుడైన నారసింహుడు భక్త ప్రహ్లాదుని స్తుతితో ప్రసన్నుడై లక్ష్మీ సమేతుడై ఎన్నో దివ్యధామాలలో వెలిశాడు. రాతిస్తంభం నుంచి ఉద్భవించిన స్వామి ఈ బెజ్జంకి క్షేత్రంలో కూడా గుహలోనే వెలిశాడు. దేవాలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది. గర్భగృహం, అంతరాళం, ముఖమంటపం దేవాలయ ప్రధానంగాలు. కొండమీద ఉన్న గుహలోనే గర్భగృహం ఉంటుంది. గుట్టమీదికి చేరుకోగానే చుట్టూ పచ్చని చెట్లు కనిపిస్తాయి. గుడి అంతా తెల్లటి రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. దాని ముందున్న ధ్వజస్తంభం బంగారు కాంతులు వెదజల్లుతో ఆకర్షిస్తుంది. ప్రధాన ద్వారం మీద లక్ష్మీ సహిత నారసింహస్వామి విగ్రహం ఆశీస్సులు అందిస్తూ ఉంటుంది.
గుడి లోపలికి అడుగుపెట్టగానే మనస్సంతా ఆధ్యాత్మికానందానికి లోనవుతుంది. రెండు కోనేరు జరుగుతుంది. ఈ గుట్టకి పడమర దశలో ఒక కోనేరు, ఈ గుట్టకి తూర్పు దశలో ఒక కోనేరు ఉండడం జరుగుతుంది. రెండు కోనేరులో ఉన్నటువంటి టెంపుల్ ఎక్కడ కూడా సదాసారంగా కనిపించదు మనకు. అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో స్నానం చేసి తూర్పు ఉన్నటువంటి గుండంలో నుంచి నీళ్ళు తీసుకెళ్లి వారి పంట పొలాల్లో చల్లుకునేటువంటి చరిత్రకాలను మనకు రాయడం జరిగింది. సర్వం నారాయణుడే, విశ్వమంతా ఆయన నిరాకారుడై నిండి ఉంటాడు. రాతి స్తంభం నుంచి ఉద్భవించిన స్వామి ఇక్కడ గుహలో స్వయంభూగా వెలసి భక్తుల కొంగు బంగారంగా ఉన్నాడు. గర్భగృహంలో స్వామి దర్శనం కాగానే ఒక్కసారిగా మనసు పులకిస్తుంది. తీక్షణమైన చూపులు, కోరమీసాలతో ఉన్న స్వామి ఎడమ తొడమీద లక్ష్మీదేవి ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుంది. పట్టు వస్త్రాలు, చుట్టూ బంగారు వర్ణంలో తోరణం, వెండి కిరీటంతో లక్ష్మీ నారసింహుల దివ్య దర్శనం కలుగుతుంది. భక్తులు వారిని పాదాల నుంచి శిరస్సు వంక మనసారా చూసి తరించిపోతుంటారు. మరి దేవాలయంలో కనుక చూసినట్టయితే ఒకనాడు ఈ శిల్పకళా సంపద అలరారుతూ ఉన్నటువంటి సందర్భంలో పెండారీలు ఈ యొక్క దండయాత్ర చేసి దీనిని ధ్వంసం చేశారు. ఇందులో ఉన్నటువంటి మూల విరాట్టును కూడా ధ్వంసం చేశారు. అటువంటి క్రమంలో ఏ మూల విరాట్టు లేకుండా ఇది ఈ దేవాలయంలో పూజకు నిర్వహణకు యోగ్యం కాదనేటువంటి దాని మీద ఆ మూలస్వామి నిరిసినటువంటి ఆ మూలస్వామికి పూజాధికారులు చేస్తూ ఉండేటువంటి వారు. అటువంటి క్రమంలో మరి ఒక విగ్రహ స్థాపన కోసం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆనాడు పెద్దలు శ్రీమాన్ వరదాచార్యుల గారు, కీర్తిశేషులు వరదాచార్యుల గారు మరి ఇతరుల యొక్క గ్రామ పెద్దలు అందరి యొక్క సహకారంతో చేసినట్టయితే కీర్తిశేషులు యాంసాని వీరేశం గారు ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క మూల విరాట్టును మనకు ప్రతిష్ఠింపజేశారు. మాతా నృసింహంచ పితృ నృసింహంచ భ్రాత నృసింహో సఖా నృసింహో విద్యా నృసింహో ద్రావిణం నృసింహచ స్వామి నృసింహం సకలం నృసింహం, ఇలా అంతటా నువ్వే స్వామి అంటూ మొక్కులు సమర్పించుకుంటారు. పూజారులు స్వామికి ఇచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకొని తరించిపోతుంటారు. బిజ్జంకి జాతర బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. నాందేడ్, భీమండ్, మహారాష్ట్ర, పూణే, నిజామాబాద్, ఆర్మూర్ వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా మన నరసింహస్వామిని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. చాలా పవిత్రమైన దేవుడు కాబట్టి మొక్కిన మొక్కులను కోరికలు తీర్చే భగవంతుడు కాబట్టి అందరూ వచ్చి భక్తులు చాలా బ్రహ్మాండంగా మొక్కులు చెల్లించుకుంటారు. స్వామి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందిన భక్తులకు గర్భగృహం ముందున్న నాలుగు స్తంభాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ప్రాచీన శిల్పకళా సంపదకు ఇవి నిదర్శనంగా కనిపిస్తాయి. 12వ శతాబ్దపు మధ్యకాలంలో చెక్కిన ఈ స్తంభాలు అద్భుత శిల్ప సౌందర్యంతో కనులవిందు చేస్తాయి. దేవాలయం గుడి ముందు ఉన్న నాలుగు స్తంభాల మండపం అత్యంత కళాత్మకంగా ఉంటుంది. ప్రతి స్తంభం మీద అతి చిన్నది పెద్దవి ఎన్నో బొమ్మలు చెక్కారు. స్తంభాల మీద దేవీదేవతలు, సాలభంజికలు, నాట్యగత్తెలు, అశ్వాలు, ఏనుగులు, సింహాలు, హంసలు, ఆనాటి సాంఘిక పరిస్థితులు, పువ్వులు, లతలు అందంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. నల్లరాతి మీద చెక్కిన బొమ్మలు, చక్రాలు, గోళాలు, గోడలకు అతి చిన్న రంధ్రాలను కూడా చెక్కడం నాటి శిల్పుల పనితనానికి కళ్లకు పడుతుంది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి రంగమంటపం రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి శిల్పానికి, 1000 స్తంభాలలో ఉన్నటువంటి గుడి శిల్పానికి సరితూలేటట్టుగా ఉంటుంది. కాకతీయులు ఆనాటి శిల్పకళ వైభవం ఏ విధంగా ఉంటుండే అంటే ఒక వాళ్ళ యొక్క
దేవాలయ నిర్మాణాలు, ఏకకూట ఆలయాలు, పంచకూట ఆలయాలు, త్రికూట ఆలయాలుగా వెలిసిల్లేటువంటివి. అటువంటి దానిలో ఏకకూట ఆలయాలైనటువంటి రామప్ప, బెజ్జంకి ఇవి రెండు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రాలు. మరి ఇక్కడ రంగమంటపాన్ని చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి శిల్పకళా సంపద ఉంది. కొన్ని స్తంభాల మీద భారత భాగవత ఘట్టాలు కూడా కనులకు కట్టేలా తీర్చిదిద్దారు. శతాబ్దంగా ఈ శిల్పాలు సందర్శకులకు ఆనందం కలిగిస్తున్నాయి. పన్నెండవ శతాబ్దపు శిల్పకళా వైభవానికి ఈ దేవాలయం ఒక ఉదాహరణ. ఇక్కడ ప్రాకారాలు చూసినట్టయితే, ఇక్కడ ఈ చిత్రాలను చూసినట్టయితే చాలా సౌందర్యవంతంగా, ఎక్కడైతే మనం అత్యధిక సౌందర్యవంతంగా ఉన్నటువంటి సూర్యదేవాలయం ఉందో అలాంటి శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇది త్రికూటాలయం. మనం వేయి స్తంభాలకు పోయినట్టయితే అది చతుర్కూటాలయం. త్రికూటాలయము తర్వాత చతుర్కూటాలయం ఏదైనా ఉంది అంటే అది కాకతీయుల యొక్క కళాశిల్పాలకు నైపుణ్యము. అంతేకాదు, ఈ దేవాలయానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ ఆలయానికైనా పునాది నిర్మాణం ఉంటుంది. అయితే బెజ్జంకి ఆలయం మాత్రం గుండు మీద వెలసింది. లక్ష్మీ నరసింహుని మూలంగా చేసుకుని దక్షిణాభిముఖంగా దేవాలయ నిర్మాణం జరిగింది. ఆ గుట్ట తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. తాబేలు లక్ష్మీకి వాహనం. లక్ష్మీ నారసింహుడిని దర్శనం చేసుకున్న వారికి సంపదలకు కొదవ ఉండదని భక్తులు నమ్ముతారు. ఊళ్ళో కూడా ఒక చిన్న ఆలయం కట్టి ఆ ఆలయంలో ఉత్సవ విగ్రహాలను పెట్టారు. అప్పటి మేము ప్రతిరోజు కూడా ఉదయం అక్కడ ఉత్సవ విగ్రహాలకు చేసి పూజ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామివారికి అభిషేకము, ఆరగింపులన్నీ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటే చైత్ర శుద్ధ సప్తమి నాడు కింద ఉన్న ఉత్సవ విగ్రహాలను పుట్టపైకి వేయించేపు చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. మూడు రోజులు అధ్యాహ్న ఉత్సవం జరుగుతుంది. మూడవ తర్వాత శుద్ధ ఏకాదశి, చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి తిరుకళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి కళ్యాణం అయిన తెల్లవారి అశ్వవాహన శివ మీద స్వామివారు మాధవీరులా తిరుక్కుంటూ మళ్ళీ గుట్టపైకి వస్తారు. తర్వాత రెండవ రోజు సింహవాహన సేవ పోతుంది. ఆ సింహవాహనం పైన స్వామివారు పోయి ఊరు మాధవీరులా తిరిగి మళ్ళీ వస్తూ ఉంటారు. మూడవ రోజు గడవాహనం పోతుంది. ఆ యొక్క గడవాహనంలో కూడా ఈ స్వామివారు పోయి వస్తూ ఉంటారు. తర్వాత పౌర్ణమి రోజున శకరోత్సవం అంటే బండ్లు దింపుట గుట్ట చుట్టూ పనులే కాకుండా ట్రాక్టర్లే కానీ మేకల పనులే కానీ వాహనాలు కానీ భారీ బందోబస్తు తిరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు, వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. తర్వాత పుణ్యం తర్వాత తెల్లవారి పాడ్యమి రోజు సాయంత్రము రథోత్సవం, దివ్య రథోత్సవం జరుగుతుంది. నారసింహుడు బెజ్జంకి నుంచి యాదగిరి గుట్ట మీదికి పోయాడని, అందుకే బెజ్జంకి యాదగిరిలలో నారసింహుని మూల విరాట్టులు ఒకేలా ఉంటాయని పండితులు అంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత మూల విరాట్టు. నారసింహుని వెనక వైపు ఉన్న 30 అడుగుల స్తంభం, దీన్ని ఆండాళ్ స్తంభం అంటారు. దీనికి వడిబియ్యం పోసి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని, మాటలు రాని పిల్లలకు మాటలొస్తాయని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. బెజ్జంకి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం హరిహర క్షేత్రం. శివకేశవులకు భేదం లేదని చెప్పటం ఇక్కడి విశేషం. చోళులు, కాకతీయుల కాలంలో ఇక్కడ శివకేశవుల పూజలు నిరంతరాయంగా జరిగేవి. చోళులతో పాటు కాకతీయుల కాలంలో ఇక్కడి గుహలో నారసింహాలయంతో పాటు శివాలయ నిర్మాణం జరిగినట్టు ఇక్కడి వారు చెబుతారు. శివకేశవులకు భేదం లేదని, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనేలా ప్రధాన దేవాలయం ముందు నందివాహనం, ఎదురుగా గజవాహనం కనిపిస్తుంది. ఈ రెండు ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రావి చెట్టు ముందు ఉన్న రెండు నాగుల విగ్రహాన్ని కుమారస్వామిగా తలిచి పసుపు కుంకుమలతో పూజిస్తుంటారు. ఏప్రిల్లో జరిగినటువంటి జాతరకు దేశ విదేశాల నుంచి కాకుండా మా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి సంబంధించి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మేము గ్రామ పంచాయతీ పక్షాన కానీ లేకుంటే ఈ దేవస్థానం పక్షాన కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ దేవస్థాన అభివృద్ధికి గతంలో
ఇక్కడ ఉన్నటువంటి మెట్లు ఏర్పాటు చేయడం కానీ, మెట్ల పైన రేకుల షెడ్ ఏర్పాటు చేయడం కానీ, పక్కనే కోనేరు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈ దేవస్థానానికి ఆనుకొని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి పక్షాన కోటి రూపాయల కళ్యాణ మంటపాన్ని కూడా ఈ దేవస్థానం ప్రాంగణంలోనే నిర్మించడం జరిగింది. గుట్ట కింద రాచకొండ లక్ష్మీ తిరుపతి ఆధ్వర్యంలో నిర్మించిన సాయిబాబా గుడి కూడా ఉంది. పాళరాతిలో కనిపించే వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. చల్లని చూపులతో బాబా ధవళవర్ణంలో కాంతులు వెదజల్లుతో ఆశీర్వదిస్తాడు. స్వామికి కష్టాలు చెప్పుకుని మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు. శాంతస్వరూపుడు, సకల దోషహరుడుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహుడు. శివకేశవుల దర్శనంతో తృప్తి చెందిన భక్తులు నాటి శిల్పకళా చాతుర్యానికి మైమర్చిపోతూ ఉంటారు. జీవితం ధన్యమైందని నమ్ముతారు. ఇది నేటి తెలంగాణ తీర్థం. వచ్చేవారం మరో దేవాలయ విశేషాలని తెలుసుకుందాం. నమస్తే.